పోలీసు వృత్తి కత్తి మీద సాములాంటిదే. శాఖాపరమైన ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఉన్నతాధికారుల వేధింపులు, రాజకీయ జోక్యం వంటి సమస్యలను నిత్యం ఎదుర్కొంటూనే విధులు నిర్వహించే పోలీసులు ఒక్కసారి విధి నిర్వహణలోనే ప్రాణాలను కూడా కోల్పోతారు. సంఘ వ్యతిరేక శక్తులు, తీవ్రవాదులు, నక్సలైట్ల ఏరివేతలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ అక్టోబర్ 21న ప్రతి ఏడాది సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్పీ పరదేశి నాయుడును నక్సలైట్లు మందుపాతర్లు అమర్చి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆనాటి ఘటనలో ఎస్పీతో పాటు మరికొంతమంది పోలీసులు అశువులు బాశారు. అనంతరం జరిగిన అనేక సంఘటనల్లో ఎంతో మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. తమ కుటుంబానికి అండగా ఉండే వ్యక్తిని కోల్పోయిన ఎన్నో పోలీసు కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. రాత్రి పగలు విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తమకు సమాజం కూడా అండగా నిలవాలని పోలీసులు కోరుతున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు జిఎస్ మీడియా నివాళులు అర్పిస్తుంది. విధి నిర్వహణలో పోలీసులు ఎంతమంది అంటే హోంగార్డ్ నుండి డీజీపీ స్థాయి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా అన్ని వింగ్స్కి సంబంధించి ఎవరు విధి నిర్వహణ చనిపోయినా కూడా వాళ్ళను వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటారు. స్మరించుకునే రోజు అక్టోబర్ 21 వీళ్ళ త్యాగాల పునాదుల మీదనే మన వ్యవస్థ ఆధారపడి ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళను గత 59 నుండి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళకు సంబంధించిన స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో చనిపోయిన వాళ్ళను కూడా ప్రత్యేకంగా పేర్లు చదువుతూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అమరవీరుల స్థూపం వద్ద వాళ్ళ పేర్లను చదువుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా నెరవేరుస్తూ ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి 31 మధ్యలో తేదీల మధ్యలో కొన్ని ప్రోగ్రామ్స్ ఓపెన్ హౌస్ పోలీస్ డ్యూటీస్ ఏంటి ప్రజలకు తెలియాలి, పోలీసుల విధులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకు వెపన్స్ ఎందుకు ఉంటాయి, ఏ సందర్భాలలో వాళ్ళు వెపన్స్ వాడే అవకాశం ఉంటుంది, చిన్నపిల్లలకు స్కూల్కి పిల్లలకి ఓపెన్ హౌస్ ద్వారా వాళ్ళకు తెలియజేయడము, వెపన్ అంటే సినిమాలలో చూసి ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా లైవ్ వెపన్స్ కూడా చూపించడం జరుగుతుంది. అంటే పోలీసులు ఏ విధంగా విధి నిర్వహణ చేస్తారు వీటి ఆవశ్యకత కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పోలీస్ అని అంటే స్టేషన్ అంటే ఏ వాతావరణంలో ఉంటుంది, సెల్ ఏంటిది, ఎవరి డ్యూటీస్ ఏంటి అనేది కూడా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ ఉన్నదంటే కొన్ని వేల మంది ఉంటారు, పబ్లిక్ ఉంటారు, 100,000 మంది ఉండొచ్చు, 500,000 మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ ఉన్న సిబ్బందితోని మాత్రమే సేవలు అందించడం పడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి చేయలేరు కానీ ప్రజల సహకారం అనేది అవసరం ఈ దీంట్లో. దీనికి సంబంధించి మనకు గౌరవ డీజీపీ సార్ వచ్చిన కాడి నుండి కొన్ని డయల్ 100 ప్రోగ్రామ్స్ కానీ, డయల్ 100 ఏ సమస్య వచ్చినా 100కు డయల్ చేస్తే వెంటనే పోలీసు 4 నిమిషాలలో ఆ సమస్య ఉన్న ప్రదేశానికి వెళ్ళే విధంగా ఆ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. పోలీసుల విధులలో ప్రజల భాగస్వామ్యం అనేది అది విడదీయరానిది. ఎందుకంటే ఈ పోలీసు ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే, వాళ్ళ ఈ పోలీస్ యాక్టివిటీస్ పోలీసు యొక్క డ్యూటీస్ అని కూడా ప్రజలకు విద్యార్థులకు వాళ్ళందరికీ తెలియజేయడంలో భాగంగానే మనం పోలీసు అమరవీరుల సంస్మరణ ఉత్సవాల్లో భాగంగా అన్ని తెలియజేయడం జరుగుతుంది.